హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్వర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వన్ మోర్కి సంబంధించి ప్రీమియం క్వాలిటీ గల వన్ మోర్ స్టైలిష్ ట్రూ వైర్లెస్ ఇన్ ఇయర్ హెడ్ఫోన్స్ని అన్బాక్సింగ్ చేసి వాటి గురించి ఒక చిన్న రివ్యూని అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఖచ్చితంగా మీరు చాలా మంచి డిజైనింగ్, బిల్డ్ క్వాలిటీ, ఇంకా అలాగే మంచి ఫీచర్స్ ఉన్న వైర్లెస్ హెడ్ఫోన్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. అయితే వన్ మోర్కి సంబంధించిన బాక్స్ మీద మనకు చాలా డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో చూడొచ్చు మనకు వన్ మోర్ బ్రాండింగ్, దానికి సంబంధించిన ఇమేజెస్, అలాగే ఇక్కడ మనకు దీనికి సంబంధించిన మెయిన్ ఫీచర్స్ అన్ని బాక్స్ మీద మనకు బాటంలో కనిపిస్తూ ఉంటాయి. సో చూడొచ్చు ఇది వచ్చేసరికి మనకు బ్లూటూత్ వర్షన్ 5 మీద రన్ అవుతుంది. ఇందులో మనకు 24 అవర్స్ బ్యాటరీ లైఫ్ అని ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. మల్టిపుల్ బ్లూటూత్ పేరింగ్ మోడ్స్ ఇక్కడ మనకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకు క్వాల్కమ్ యాప్టెక్స్ ఆడియో టెక్నాలజీ AAC టెక్నాలజీ అనేది యూస్ చేశారు. ఇందులో మనకు DSP నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కూడా ఉంది. అంటే మీరు ఏదైనా సరే కాల్స్ మాట్లాడేటప్పుడు మనకు డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉండదన్నమాట. బాక్స్ లెఫ్ట్ సైడ్లో ఇవి మనకు జెన్యున్ ప్రోడక్టా కాదా అని తెలుసుకోవడానికి ఇక్కడ మనకు బార్ కోడ్స్ అనేవి కనిపిస్తాయి. బాటంలో మనకు క్వాల్కమ్ యాప్టెక్స్ బ్లూటూత్ అని కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకు ఓపెన్ అని కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేయాలన్నమాట. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన టోటల్ స్పెసిఫికేషన్స్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడ మనకు బ్లూటూత్ వర్షన్, అలాగే నేను ఏవైతే చెప్పాను అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే వెయిట్ పరంగా నిజంగా సూపర్బ్ అని చెప్పాలి. ఇందులో మనకు ఒక్కొక్క ఇయర్ బడ్ వచ్చేసరికి 6.2 గ్రామ్స్ ఉంటుంది. టోటల్గా ఇందులో మనకు ఛార్జింగ్ కేస్ ఏదైతే ఉంటుందో అది మనకు 40 గ్రామ్స్ ఉంటుందన్నమాట. సో రెండు కలిపినా కూడా మనకు దగ్గర దగ్గర ఒక 50 గ్రామ్స్ కూడా ఉండదు. సో చాలా లైట్ వెయిటెడ్ ఇయర్ బడ్స్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడైతే టోటల్గా మనం దీని అయితే ఓపెన్ చేసి చూద్దాం మనకు లోపల ఏమేం కంటెంట్ ఉంది అనేది. బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ముందుగా మీరు బాక్స్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూడొచ్చు మనకు దీనికి సంబంధించి కొన్ని డ్రాయింగ్ వర్క్స్ అనేవి కనిపిస్తాయి. నార్మల్గా వన్ మోర్ బ్రాండ్లో ఏవైతే ప్రీమియం క్వాలిటీ ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ఫోన్స్ కానీ ఉంటాయో సో వాటిని అన్నింటిలో ఇటువంటి మనకు డ్రాయింగ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఒకసారి మీరు వీడియో పాజ్ చేసి ఏంటి అనేది కూడా క్లియర్గా చదువుకోవచ్చు. సో దీని తర్వాత మనకు రైట్ సైడ్లో ఇక్కడ మనకు ట్రాన్స్పరెంట్గా ఒక కవర్ అనేది ఉంటుంది. సో ముందుగా అయితే ఈ కవర్ని అయితే ఇక్కడ నుంచి ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత చూడొచ్చు మనకు ఇందులో ఎక్స్ట్రాగా ఒక బాక్స్ అయితే ఉంటుంది సైడ్లో. సో బాక్స్ అయితే బయటికి తీస్తాను. సో దీని తర్వాత ఇందులో మనం చూసినట్లయితే ఇయర్ బడ్స్కి సంబంధించిన కేస్ కూడా ఉంటుంది. సో ఈ కేస్ మనకు టోటల్గా ఒక ఎగ్ షేప్లో ఉంటుంది. సో దీన్ని అయితే ముందుగా బయటికి తీస్తాను. సో చూడొచ్చు ఇక్కడ మనకు కవర్ ఉంటుంది. సో కవర్ రిమూవ్ చేసిన తర్వాత సో చూడొచ్చు దీని షేప్ ఎలా ఉంటుంది. సో టోటల్గా మనకు ఒక కోడిగుడ్డు షేప్లో అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో చూడొచ్చు సో చాలా చిన్నగా టోటల్గా ఇది మనకు 40 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనకు ఒక చిన్న బటన్ ఉంటుంది. బ్యాక్ సైడ్లో ఇక్కడ మనకు మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. సో ఇది మనకు ఛార్జ్ చేసుకోవడానికి కేస్ అన్నమాట. ఇక్కడ ఒకటి మనకు టాప్లో వన్ మోర్ బ్రాండింగ్ కూడా ఉంటుంది. సింపుల్గా ఇక్కడ మనకు ఏదైతే బటన్ ఉంటుందో సో దీన్ని ప్రెస్ చేస్తే చాలా ఇది ఓపెన్ అవుతుంది. సో చూడొచ్చు చాలా ఇంట్రెస్టింగ్గా సో చాలా లైట్ వెయిట్గా అయితే మనకి బాక్స్ ఉంటుంది. ఇందులోనే మనం ఇయర్ బడ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఇన్సర్ట్ చేసి ఛార్జ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దీని అయితే ఇప్పుడు నేను పక్కన పెట్టి తర్వాత మళ్ళీ ఒకసారి ఛార్జ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను. ఇక దీని తర్వాత మనకు బాక్స్లో చూసుకున్నట్లయితే మనకు ఇయర్ బడ్స్ ఉంటాయి. సో చూడొచ్చు నిజంగా బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. సో వీటిని కూడా నేను పక్కన పెట్టేసి వీటి గురించి నేను తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక దీని తర్వాత బాక్స్లో చూసుకున్నట్లయితే ఇందులో మనకు ఇంకొక చిన్న బాక్స్ అయితే ఉంటుంది. మేబీ ఇందులో మనకు యూజర్ మాన్యువల్స్ ఉంటాయనుకుంటాను. సో ముందుగా అయితే వీటిని అన్నింటిని పక్కన పెట్టేసి సో ఇందులో మనకు ఏమేమి యూజర్ మాన్యువల్స్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. సో చూడొచ్చు ఓపెన్ చేసినట్లయితే ఇందులో మనకు చాలా రకాల కార్డ్స్ ఉన్నాయి. సో ఇందులో వచ్చేసరికి మనకు వన్ మోర్కి సంబంధించి ఇది ఒక బార్ కోడ్ అయితే ఇచ్చారు. సో దీని తర్వాత వన్ మోర్కి సంబంధించి స్టిక్కర్స్, సో దీని తర్వాత వారంటీ కార్డ్ ఇచ్చారు. దీని తర్వాత వన్ మోర్కి సంబంధించిన క్యాటలాగ్ ఉంటుంది. అంటే వీళ్ళ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయన్నమాట. ఇక ఫైనల్గా ఇందులో మనకు ఏవైతే యూజర్ మాన్యువల్ ఉంటుందో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. టోటల్గా మనం ఎలా ఆపరేట్ చేయాలి అన్న దాని పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు ఈ యూజర్ మాన్యువల్లో అయితే ఉంటుంది. సో టోటల్గా మనకు బుక్ వర్క్ అయితే చాలానే వచ్చింది. సో వీటిని అన్నింటినీ పక్కన పెట్టేస్తాను. ఇక దీని తర్వాత ఇందులో మనకు ఇంకొక ఎక్స్ట్రా బాక్స్ అయితే ఉంటుంది. సో దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసి చూద్దాం మనకి ఇందులో ఏమేమి ఉన్నాయో. సో ఓపెన్ చేసినట్లయితే ఇందులో మనకు ఒక చిన్న బ్యాగ్ అయితే ఉంటుంది. సో దీన్ని మన ఏవైతే ఇయర్ బడ్స్ ఉన్నాయో సో అదైతే బాక్స్ ఉంటుందో సో దాన్ని క్యారీ చేయడానికి. దీని తర్వాత మనకు డిఫరెంట్ ఇయర్ టిప్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో మనకు ఫోమ్ ఇయర్ టిప్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ మనకు 3 పేర్స్ ఆఫ్ డిఫరెంట్ సిలికాన్ ఇయర్ టిప్స్ కూడా ఉంటాయి. సో దీని తర్వాత చూసుకున్నట్లయితే ఇందులో మనకు USB టు మైక్రో USB ఛార్జింగ్ కేబుల్ అనేది ఉంటుంది. ఇక ఇందులో ఇయర్ బడ్స్ వచ్చేసరికి చూడడానికి మాత్రం నిజంగా లుక్ వైజ్గా చాలా ప్రీమియం లుక్లో అయితే కనిపిస్తాయి. సో వీటి బిల్డ్ క్వాలిటీ కూడా నిజంగా చాలా బాగుంది. ఇది మనకు టోటల్గా ప్లాస్టిక్ ఇంకా అలాగే మెటల్ ఫినిషింగ్తో రావడం జరుగుతుంది. టాప్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు వన్ మోర్ బ్రాండింగ్ కనిపిస్తుంది. పక్కనే మనకు LED ఇండికేటర్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఒక చిన్న బటన్స్ అయితే ఉంటాయి. అంటే రెండింటికి మనకు బటన్స్ అనేవి ఉంటాయి. సింపుల్గా వాటిని ఒక 2 సెకండ్స్ కనుక మనం ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే మనకు ఇందులో బ్లూ అండ్ రెడ్ కలర్లో ఇండికేటర్స్ అనేవి వెలగడం జరుగుతుంది. సో దీనికి అర్థం ఇవి మనకు ఆన్ అయ్యాయని. సో ఇక మనం ఈ ఇయర్ బడ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి
బాటంలో చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఛార్జింగ్ డాట్స్ అనేవి కనిపిస్తాయి, సిలికాన్ ఇయర్ టిప్స్, ఇంకా అలాగే మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కనిపిస్తుంది. ఇక్కడే మనకు మైక్స్ సంబంధించిన ఒక చిన్న హోల్ అయితే కనిపిస్తుంది, అలాగే నాయిస్ కన్షన్స్కి సంబంధించిన మైక్ కూడా ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఇయర్బడ్లో కనిపిస్తుంది. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ పరంగా నిజంగా సూపర్బ్ అని చెప్పాలి. సో ఇప్పుడైతే నేను ఛార్జింగ్ డాక్లో ఒకసారి ఇన్సర్ట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇది మనకు ప్రాపర్గా ఛార్జ్ అవుతుందా లేదా అనేది. సో ఇందుకోసం అయితే నేను ఈ ఛార్జింగ్ డాక్ని ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడ ఛార్జింగ్ డాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మీకు గోల్డ్ కలర్లో. సో దీని తర్వాత ఇక్కడ మనకు ఆర్ అండ్ ఎల్ అని కనిపిస్తుంది. ఆర్ అంటే రైట్ అనమాట. సో రైట్ సైడ్లో రైట్ సైడ్కి సంబంధించిన ఇయర్బడ్ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి. సో దీని తర్వాత లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ ఇయర్బడ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత సో చూడొచ్చు మనకి ఇక్కడ ఛార్జ్ అవుతున్నట్లు ఇక్కడ మనకు రెడ్ కలర్లో ఇండికేటర్స్ అనేవి వెలగడం జరుగుతుంది. సో దీని తర్వాత ఇక్కడ మీరు డౌన్ చేసినా కూడా ఇవి మనకు ఊడి కింద పడే ఛాన్స్ అయితే ఉండదు. సో మనకు టోటల్గా ఇందులో మనకు మ్యాగ్నెట్ కూడా ఉంటుంది. సో దీని తర్వాత ఇక్కడ మనం ఎప్పుడైతే వీటిలో ఇన్సర్ట్ చేస్తామో ఆటోమేటిక్గా మనకు డిస్కనెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఇలా తీస్తామో ఆ వెంటనే మనకు బ్లూటూత్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇదొక మంచి విషయం అని చెప్పాలి. సో దీని తర్వాత మనం క్లోజ్ చేసేసి చాలా సింపుల్గా ఎక్కడికైనా సరే తీసుకువెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో చూడొచ్చు చాలా లైట్ వెయిట్గా టోటల్గా మనకు 50 grams మాత్రమే దీని వెయిట్. ఇందులో మనకు 410 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. సో టోటల్గా మనం ఒక 18 hours వరకు దీంతో మనం ఫుల్లీ ఛార్జ్ చేసి సాంగ్స్ అనేవి వినొచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు నేను మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసి ఇయర్బడ్స్ని కనెక్ట్ చేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది మీకు కూడా వినిపిస్తాను. ఇప్పుడైతే నేను మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత ఈ ఛార్జింగ్ డాక్ నుంచి వీటిని అయితే బయటికి తీస్తాను. సో మనం ఛార్జింగ్ డాక్లో ఉంచినంత వరకు ఇవి మనకు మొబైల్కి కనెక్ట్ అవ్వవు. సో బయటికి తీసిన తర్వాత నేను ఆల్రెడీ వీటిని ఆన్ చేసి పెట్టాను. సో చూద్దాం మనకు నేమ్ చూపిస్తుందా లేదా అనేది. సో బ్లూటూత్లో వెళ్తే ఇక్కడ మనం రీఫ్రెష్ చేసి చూద్దాం. సో రీఫ్రెష్ చేసినట్టయితే ఇక్కడ మనకు వన్ మోర్ అని నేమ్ కనిపిస్తుంది. సో చూద్దాం వీటి కోసం ఇక్కడ రీఫ్రెష్ చేస్తాను. సో చూడొచ్చు మనకు వన్ మోర్ స్టైలిష్ TWS అని చూపించింది. సో దీని అయితే నేను ఇప్పుడు పేర్ చేస్తున్నాను. సో ఇందులో మనం మోనో మోడ్ అనేది కూడా యూస్ చేసుకోవచ్చు, అంటే మనం కేవలం ఒక్క ఇయర్బడ్ని యూస్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు. సో అది కూడా మనకు ఇందులో ఆప్షన్ అనేది ఉంటుంది. సో చూడొచ్చు మనకు ఇయర్బడ్స్ అనేవి కనెక్ట్ అయ్యాయి. సో ఇక్కడ మనకు బ్యాటరీ పర్సంటేజ్ అనేది చూపిస్తుంది, చూడొచ్చు 100%. అలాగే కింద మనకు వన్ మోర్ స్టైలిష్ TWS అని కూడా చూపిస్తుంది. సో ఒకేసారి అంటే మనం ఒక్క ఇయర్బడ్ని మాత్రమే యూస్ చేయాలంటే కూడా మోనోగా కూడా యూస్ చేసుకునే ఫీచర్ అయితే మనకు ఇందులో ఉంది. సో ఇప్పుడైతే నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను, సౌండ్ క్వాలిటీ మీకు వినిపిస్తాను. సో మీరు కూడా వినొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు నేను ఒక సాంగ్ అనేది ప్లే చేస్తున్నాను. సో ప్లే చేసిన తర్వాత మీరు సౌండ్ కూడా వినొచ్చు. సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఇయర్బడ్స్ యొక్క సౌండ్ క్వాలిటీ. నిజంగా సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్బ్గా ఉంది. సో ఏదైతే మీరు బేస్ కోరుకుంటారో సో దానికి తగినట్లు మనకు అవుట్పుట్ అయితే ఇయర్బడ్స్ నుంచి వస్తుంది. క్వాలిటీ మాత్రం నిజంగా సూపర్బ్గా ఉంది. ఆడియో పరంగా అంటే మనకు సౌండ్ క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా మనం నెగిటివ్స్ చూపించడానికి అయితే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. సో నేను తర్వాత ఒక 1 hour వరకు అయితే కంటిన్యూస్గా సాంగ్స్ విన్నాను. నిజంగా సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్బ్గా ఉంది. ఇక తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది వీటి కంఫర్ట్ గురించి. సో చెవిలో మాత్రం చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిలికాన్ ఇయర్ టిప్స్ ఉన్నాయి. సో వాటిని అయితే మనం చేంజ్ చేసి యూస్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకు నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కూడా ఉంది. సో మనకు డిస్టర్బెన్స్ కూడా ఎక్కువగా అయితే ఉండదు. సో ఓవరాల్గా మీరు కనుక తీసుకోవాలి మంచి బేస్ ఉన్న ఇయర్బడ్స్ కోసం కనుక సెర్చ్ చేస్తూ ఉంటే వీటిని అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో మనకు బిల్డ్ క్వాలిటీ పరంగా, సౌండ్ క్వాలిటీ పరంగా, కంఫర్ట్ పరంగా నిజంగా సూపర్బ్ అని చెప్పొచ్చు. అయితే ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, మీరు కనుక మంచి బేస్తో ఒక మంచి వైర్లెస్ హెడ్ఫోన్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటే ఈ వన్ మోర్ని అయితే మీరు ట్రై చేయొచ్చు. మీకు బేస్ కానీ, సౌండ్ క్వాలిటీ కానీ, ఇంకా అలాగే బిల్డ్ క్వాలిటీ కానీ, అంతేకాకుండా మనకు ఛార్జింగ్ కూడా దగ్గర దగ్గర ఒక 18 hours వరకు అయితే మనం ఈ ఛార్జింగ్ డాక్ని అయితే యూస్ చేసి 18 hours వరకు కంటిన్యూస్గా సాంగ్స్ అయితే వినొచ్చు అన్నమాట. సో ఎటు చూసినా కూడా మనకు వాల్యూ ఫర్ మనీ హెడ్ఫోన్స్ అవుతాయి. సో మీరు కనుక సెర్చ్ చేస్తూ ఉంటే వైర్లెస్ హెడ్ఫోన్స్ కోసం, సో వీటిని అయితే మీరు ట్రై చేయొచ్చు. లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అయితే ఓవరాల్గా వన్ మోర్ వైర్లెస్ హెడ్ఫోన్స్కి సంబంధించి మీకు మంచి వీడియో అనేది అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.